అరే ఇంకా కంపెనీ ఇంత పొద్దుగా వచ్చాడు, నా పిల్ల ఊరికేంది కదా, ఒకసారి ఫోన్ చేస్తా. హలో. హలో, ఏడున్నావే? నేనా? ఇంకెళ్ళలేను, మా అవ్వగారి ఇంటికి వెళ్ళి. కంపెనీ నచ్చిండే? అవు, ఇంత జల్లు వచ్చింది ఏంది కదా. ఇలా పొద్దున వచ్చిండు. అవునా, నువ్వు తొందర్రా. ఇంత జల్లు రావు, నువ్వే ఇచ్చిరాపు. నేను ఇచ్చి రావాలనా? కంపెనీలు అందరు ఆడోళ్ళు ఉంటారు, ఇంత మానం పోయినట్టయితే నేను ఇచ్చిరాను. ఇచ్చిరావా? ఇచ్చి రాకపోతే నేను ఇక్కడికి రానే రాను. సరైతే ఇచ్చేస్తుంది, ఏం చేస్తే తప్పుతుందా, చేసుకున్న కర్మానికి. వాళ్ళలేదు పాలలేదు, పొద్దుగా లేచినాక నచ్చిండు. మా పని తీరలే, ఏం తీరలేదు. నా పూజ నాన్న కాలేదు, చెప్పండి నచ్చిండు. పూర్వం చల్లగా వానట్లేదు, వరకు లేదు. ఈ కంపెనీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడే వస్తాడు. కట్టలే కాలేదు కంపెనీ వాడు, ఇప్పుడే వచ్చే. ఎట్లే ముక్కు లేచడానికి కాలేదా కంపెనీ నచ్చిండు. ముదిరిపోయిన ఆకు మొక్కిపోయిన తాంబాకి వేసినావు, ఎట్లా చేసుకురామట నువ్వు బీడీలు? ఆధార్ కదండి. ఎందుకమ్మా మిగిలింది బుక్తావు? ఏంది బీడీలు చేయంగా మిగిలింది? పూరానికి పానవు రివరే మాటుంది కాని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఊరుకోవాలన్నా బిడ్డలు తీసుకుందా? నాకై మేము ముందుగా లక్షలు రెడ్ మొత్తం ఆమె తీసుకుంటే ఆమె గిట్ల తీసుకున్నా మంచిగా ఉండదు. అయ్యో ఊరుకోలేదు, నాగుతుంది కొంచెం ఆగం. మేము గంట ఇంకా అత్తలడీయడు, ఆకే నడేస్తాడో ఇంకా, ఆకే నడేస్తాడో ఇంకా. గిట్లనే చేస్తారు బీడీలు, ఒకటి పొడువు ఒకటి పొట్టి ఎర్రగా తెల్ల, గిట్లనేనా? ఇలా కలర్ లో ముంచుకొచ్చిన బీడీలు గిట్లనే చేసే పద్ధతి? బీడీలు ఒక్క తిరిగి అంటే అన్ని ఏళ్ళు ఒక్క తిరిగానే ఉంటాయా? చేసుడు చేసేటప్పుడు ఒక సైజ్ వస్తాయా? కోర్చుకోవాలి ఒకసారి, ఏసారి అట్లా వస్తాయి బీడీలు. అట్నా, సరే సరే. ఇది వల్లి అదో వల్లి ఇది మన ఫస్ట్ మాప్ తీసుకున్నది. ఊకే నువ్వే ఆమె కూడా నువ్వే ఎత్తున్నావు. ఏంది బీడీలు లేకపోతే ఆమె ఉన్నా లేదు అసలు? మనసులు అన్నాక ఎన్నో పనులు ఉంటాయి, బీడీలు అయితే వచ్చినాయి కదా, ఆమె ఎత్తుంది రాకుంటుంది. మన ఆమెతో నీకేం పని? అట్లా రాజీనామా ఇచ్చాం, నేను కూడా చెప్తా మనిషి కావాలన్నా అద్దా అని. నేనే బీడీలు అజారైనా? అజార్ బీడీలా? మాకు ఆ ముక్కుడు కలర్ అంటావు కవులు ఉన్నది, ఎట్లా చేస్తారు, ఎట్లా చేసుకొస్తారు బీడీలు? ఇట్లా
నాకైతే మా బీడీలకు 12 అంకలు పెడతావు. ఒక అక్క ఎందుకేసుకో ఎంచుకోవు. ఏ అంకలు ఉన్నాయి అంటే నన్ను ఎక్కడ అడుగుతావు? నేను అక్కడ మీద మమ్మీని అడగాలి. అడుగుడు అడుగురు మరి. ఏం పోయి అడిగినాక నువ్వు ఆ కేసులు ఎందుకు వేయకెందుకు? మీకు సమాధానం చెప్పి చెప్తాం కానీ ఆయనతో మాకేం అవసరం? నువ్వు అంజలి వాళ్ళ హస్బెండ్ అన్న, ఊరికి మొగోళ్ళు బీడీలు లేరు కదా, నువ్వు మా అంత మా బట్టి ఏమనుకుంటు చేసుకున్న కారణం తప్పదు కదా. ఇది అన్న అన్ని కొంచెం పొడుగు పొడుగు చేసింది, మళ్ళీసారి ఇట్లా ఏకమని చెప్పి సరేనా? సరే నిలబడితే ఆకిద్దా. ఓకే అందరికి నమస్తే. అయితే వీడియో ఎట్లుంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ డూ డూ సబ్స్క్రిప్షన్లో. అండ్ మీకు ఈ వీడియో నచ్చి ఇంకా అదర్ పార్ట్ కావాలనుకుంటే కింద కామెంట్లలో తెలుపుర్రి, కామెంట్లో చెప్పుర్రి. ఇంకేమన్నా ఫీడ్బ్యాక్స్ ఇచ్చేటివి ఉంటే వీడియోకి సంబంధించిన కంపల్సరీ కామెంట్ బాక్స్లో చెప్పుర్రి. సో కంపల్సరీ లైక్ అండ్ షేర్ మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మీకు జోక్ నచ్చితే మళ్ళీ వీడియోలో కూడా నచ్చాలి కాబట్టి షేర్ కొట్టేసి. గంటని గుడి గంట కొట్టినట్టు గట్టి కొట్టు. థ్యాంక్స్ ఫర్.